నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాత్ముడి ఆలోచనకు శ్రీకారం, ప్రజల చేతికే అధికారం. పంచాయతీరాజ్ దినోత్సవాల ముగింపు సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. మొత్తం ప్రక్రియ పూర్తయింది, హైవే డివిజన్ లో మార్పు ఉండదు. ఎన్హెచ్ఏపీడి కార్తిక్ రెడ్డి వెల్లడి. కమ్యూనిస్టుల కంచుకోట బాపట్ల, పుచ్చలపల్లి సుందరయ్యకు ఆశ్రయం ఇచ్చిన కర్లపాలెం. హైవే డిజైన్ లో ఎటువంటి మార్పు ఉండదని హైవే అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్తిక్ రెడ్డి అన్నారు. ఒకసారి డిజైన్ చేసిన తరువాత మార్పు చేయడం సాధ్యం కాదని అన్నారు. నేషనల్ హైవే 216 రోడ్డు విస్తరణ వల్ల భూములు కోల్పోయే రైతులు కుటుంబాల వారితో జాయింట్ కలెక్టర్ ముంగ వెంకటేశ్వర్లు, నేషనల్ హైవే అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో బాపట్ల మండలంలోని మరుపురోలువారిపాలెం, మురుకొండపాడు, బాపట్ల రెవెన్యూ గ్రామాల పరిధిలో భూములు కోల్పోతున్న వారి అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా బాపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో 172 మంది రైతులు 33.87 ఎకరాల భూమిని కోల్పోతున్నారు. అదేవిధంగా మురుకొండపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు 24 సెంట్ల భూమిని కోల్పోతున్నారు. మరుపురోలువారిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలో 180 మంది రైతులు 36 ఎకరాల భూమిని రోడ్డు విస్తరణ వలన కోల్పోవలసి వస్తుంది. ఆయా గ్రామాల రైతులు కుటుంబాల వారితో చర్చించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డిజైన్లో మార్పు చేసి ఇల్లు పోకుండా చూడాలని వెదుళ్లపల్లి గ్రామ ప్రజలు కోరారు. రోడ్డు మార్జిన్లో నివాసాలు ఉంటున్న కుటుంబాల వారికి కూడా నివేశన స్థలాలు ఇప్పించాలని, నష్టపరిహారం అందించాలని బాధిత కుటుంబాల తరపున భోగిరి రామారావు జాయింట్ కలెక్టర్ను కోరారు. మరుపురోలువారిపాలెం రెవెన్యూ గ్రామస్థి వారు రోడ్డు మలుపు తిప్పకుండా నేరుగా వెళ్లే విధంగా చూడాలని పలువురు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన నేషనల్ హైవే అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, ఒకసారి డిజైన్ చేసిన తరువాత మార్చడం సాధ్యం కాదని అన్నారు. 40 అడుగుల వెడల్పు రోడ్డు ఇరువైపులా 15 అడుగుల ప్లేనర్ బ్లాక్స్, 5 అడుగుల సీసీ డ్రైన్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు హైవేలో కలిసే వెసులుబాటు కల్పిస్తూ వెదుళ్లపల్లి గ్రామం నుంచి రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. వెదుళ్లపల్లి బదిరుల ఆశ్రమ పాఠశాల వద్ద పేరలీ డ్రైన్పై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది కాబట్టి నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇందుకు రైతులు కుటుంబాల వారు సహకరించాలని కోరారు. పరిహారం మార్కెట్ రేటుకు తగిన విధంగా ఇప్పించాలని గోపాలం రామస్వామి, కోకి రాఘవరెడ్డి తదితరులు జేసీని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామని జేసీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామాల వారీగా బాధితులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో తిరుమల శెట్టి వల్లయ్య, గుంటూరు ల్యాండ్స్ తహసీల్దార్ ఏ శివనారాయణమూర్తి పాల్గొన్నారు. ల్యాంకో ఫౌండేషన్ సహకారంతో బాపట్లలో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి దివ్యాంగులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోటానారాయణ, ల్యాంకో ఫౌండేషన్ ప్రతినిధులు వేణుగోపాల్, రాంబాబు, జేమ్స్, బావపురి విభిన్న ప్రతిభావంతుల సేవా సమితి అధ్యక్షులు ఆదిశేషు, పిట్ల సేవా సమితి అధ్యక్షులు పిట్టు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలోటువంటి కొంతమంది దివ్యాంగులకు ఇక్కడ జైపూర్ కార్లు, మరి సంఘకర్లు, మరి చేతికర్లు కూడా ల్యాంకో సంస్థ వారు లోగడ కొంతలు తీసుకుని మరి అవి తయారు చేసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దివ్యాంగులకు అందిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ సంస్థను మనం ఎంతైనా అభినందించాలి. ఆ సంస్థ సేవలు పరువు లేనివి. మరి ఆ సంస్థ ఇట్లా ఇంకా దినదిన పరమార్థమై వర్తిల్లుతూ ఇంకా అనేక మందికి దివ్యాంగులకు కానివ్వండి, ఇంక ఇతరులకు కానివ్వండి, వాళ్ళ సేవలు అందించాలని కోరుకుంటాము. నా దివ్యాంగ సోదరి సోదరునికి మరి కాళ్ళు కట్టయిపోయి మరి నడవలేక సంకల్ల కర్రలేక ఇబ్బందులు పడుతున్న దివ్యాంగుల అందరికీ నా బావపూరి వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యం నుంచి నేను సహకరించి మరి నా తోటి సోదరుడు పాత్రు బాలచంద్ర కూడా మరి ల్యాంకో ఫౌండేషన్ వారిని కూడా సార్ 1-2 సార్లు వాళ్ళకి చెప్పి, సార్ ఇది పరిస్థితి మా నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు ఇలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన చెప్పి ఉన్నా మేము అందరం చెప్పగానే వెంటనే స్పందించి ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళు మరి లాడపాటి రాజగోపాల్ గారిది ల్యాంకో ఫౌండేషన్ వారు ఎంబట స్పందించి మరి గత 3 నెలల క్రితం వచ్చి మరి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరికీ ఉన్న ఎవరికైతే కావాల్సి వస్తాయో వాళ్ళందరూ కూడా కొలతలు తీసుకొని మరి ఈ రోజున మరి ఆ పరికరాలు తీసుకొచ్చి అందించడం జరిగింది. మరి ల్యాంకో ఫౌండేషన్కి మరి చాలా మేము కృతజ్ఞతను. కమ్యూనిస్టుల కంచుకోటగా ఒకప్పుడు బాపట్ల ఎర్రజెండా రెపరెపలతో కళకళలాడేది. ఎన్నో ప్రజా ఉద్యమాలకు బాపట్ల ప్రాంతం వేదికైంది.
విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలో మా ఎర్ర దండాలో విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలో మా ఎర్ర దండాలో ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలో మా ఎర్ర దండాలో ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలో మా ఎర్ర దండాలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్యకు ఒకప్పుడు ఆశ్రయం కల్పించిన ప్రాంతంగా బాపట్లకు పేరుంది. బాపట్లకు సమీపంలోని కర్లపాలెం మండలంలోని నందాయిపాలెంలో ఒకప్పుడు సుందరయ్యకు అక్కడి వారు ఆశ్రయం కల్పించారు. తెల్లదొరల్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పుచ్చలపల్లి ఆ రోజుల్లో కీలక పాత్ర పోషించేవారు. నందాయిపాలెంకి చెందిన బొడ్డు నాగిరెడ్డి ఇంట్లో సుందరయ్య ఆశ్రయం పొందారు. కమ్యూనిస్టు యోధుడు సుందరయ్య గురించి ఈ మేడే సందర్భంగా ప్రత్యేకం ఇది. స్వాతంత్ర సమర పోరాటమందు కొదమ సింగమై గర్జించినావు, కొదమ సింగమై గర్జించినావు, దక్షిణ భారత దేశములోన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించావు, కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించావు, జీవితం అంటే ఉద్యమం అన్నావు, ఉద్యమమే నీ ఊపిరి అన్నావు, జీవితం అంటే ఉద్యమం అన్నావు, ఉద్యమమే నీ ఊపిరి అన్నావు, నాటికి నేటికి ఏ నాటికైనా యువతరానికి ఆదర్శమూర్తి. విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలు మా ఎర్ర దండాలు, ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలు మా ఎర్ర దండాలు, అరుణ దండాలు మా ఎర్ర దండాలు. పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు పంచాయతీరాజు వ్యవస్థ ఏర్పడింది. మహాత్ముడి ఆలోచనకు ప్రతిరూపం ఈ వ్యవస్థ. జనం చేతికి అధికారం అందించిన మహత్తరమైన వ్యవస్థగా పంచాయతీరాజు ఏర్పడింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వాటికి ప్రత్యేక రాజముద్ర ఉంటుంది. సొంత ఆస్తుల్ని కలిగి ఉండటమే కాకుండా ఆస్తుల్ని కూడా సమకూర్చుకోవచ్చు. 1994 పంచాయతీరాజ్ అమల్లోకి వచ్చిన తరువాత ఎన్నో మార్పులు వచ్చాయి. అపారమైన అవకాశాలు ఉంటాయి. స్వయం సహాయక కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ నిధులు, సుపరిపాలనతో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామాల్లో వెలుగు నింపుతుంది. మమతకు సంకేతం ఇది
తమిళనాడు రాష్ట్రంలో 3 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు బహుమతులు కైవసం చేసుకున్నారు. ఇందులో గుంటూరు జిల్లా వాసికి బహుమతి లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఆంధ్ర టీంకు 32 మందికి 8 మంది టాప్ 10లో నిలిచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. వీరు కె శేఖర్రావు, కె విజయలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా 4వ స్థానం, ఎల్ లక్ష్మి శ్రీకాకుళం 5వ స్థానం, పి పుష్పావతి గుంటూరు జిల్లా 8వ స్థానం, వి లోకేశ్వరి పశ్చిమ గోదావరి జిల్లా, యు వెంకటేశ్వర్లు పశ్చిమ గోదావరి జిల్లా 9వ స్థానం, పి రోహిణి పశ్చిమ గోదావరి జిల్లా, వైఎస్ఎస్ఆర్ రాజేశ్వరి దేవి పశ్చిమ గోదావరి జిల్లా 10వ స్థానాలు కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ చైర్మన్ కూన శ్రీకృష్ణదేవరాయలు, కడప ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అప్పన్న, శ్రీకాకుళం కన్వీనర్ బివి సత్యనారాయణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్ముడి ఆలోచనకు శ్రీకారం, ప్రజల చేతికే అధికారం. పంచాయతీరాజ్ దినోత్సవాల ముగింపు సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. మొత్తం ప్రక్రియ పూర్తయింది, హైవే డివిజన్ లో మార్పు ఉండదు. ఎన్హెచ్ఏపీడి కార్తిక్ రెడ్డి వెల్లడి. కమ్యూనిస్టుల కంచుకోట బాపట్ల, పుచ్చలపల్లి సుందరయ్యకు ఆశ్రయం ఇచ్చిన కర్లపాలెం. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.